సందర్శనలో భాగంగా మన కవితక్క నేతృత్వంలో మన సంజయన్ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు మన అన్న సంజయన్కు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. సంజయన్ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో దినదిన అభివృద్ధి చెందుతూ చేయాలని, రేపు పొద్దున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మనం జగిత్యాల మున్సిపల్పై గులాబీ జెండా ఎగిరేసి మన సిరిసిల్ల సిద్దిపేట కంటే ఎక్కువ అభివృద్ధిగా మన జగిత్యాలను అభివృద్ధి పరచుకోవాలని మనం అందరం కోరుకుంటూ మన జగిత్యాలపై గడ్డపై మున్సిపల్ మున్సిపల్పై గులాబీ జెండా ఎగిరేసి మన జగిత్యాలను ముందంజలో తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ వార్డుల సందర్శన యాత్రలో భాగంగా ఈరోజు మా నాయకులు మా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి నాయకత్వం లోపల వార్డు నెంబర్ 12, 13, 14 ఈ మూడు వాళ్ళలో ఈ వార్డు సందర్శన యాత్రని మేము చేపట్టడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా వారికి అందే విధంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. జగిత్యాల మూడు దశాబ్దాల తర్వాత ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని జగిత్యాల మున్సిపాల్లో అప్పచెప్పాలని, మున్సిపాల్కు టీఆర్ఎస్కు కవేస చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. మరి దాన్ని దృష్ట్యా తెచ్చుకొని సంజయ్ గారి నాయకత్వంలో జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. మేము కోరుకునేది ఒకటే, ఏదైనా కానీ జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలి. జిల్లా కేంద్రానికి ఏర్పడ్డది ఇలా సంజయ్ గారు ఎమ్మెల్యేగా గెలిచినారు, ఇలా కవితక్క గారు మన నాయకత్వంలో ఉన్నారు, వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. జగిత్యాల మున్సిపాలిటీలో పాట ప్రతి అంశం మీద, ప్రతి విషయం మీద ప్రజలకు కార్యకర్త అనే వ్యక్తి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. మేము ఒక్కటే అంటున్నాం, మిమ్మల్ని ఏమంటలేము మేము. ఏమమ్మా మీరు అభివృద్ధి చేయండి, ప్రజలకు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు తప్పితే మిమ్మల్ని ఏమంటలేము. దేవుడు మీరు ఏదో వలసవాదులు, ఎక్కువ మాట్లాడితే తీవ్రవాదులు, ఇంకెక్కువ మాట్లాడితే ఉగ్రవాదులు, ఇదేం మాట్లామా మీరు మాట్లాడేది? మరి మీ పక్క కూర్చున్న వ్యక్తి న్యాయవాదా? ఆయన ఏంటిది? అది కాదు. మీరు జగిత్యాల పట్టణంలో మూడు దశాబ్దాల నుంచి మీరే ఉన్నారు, మీరే పాలిస్తున్నారు. మరి ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నడూ రాని విధంగా సంజయ్ అన్న గారి నాయకత్వంలో 50 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణాభివృద్ధి కోసం వచ్చిందంటే అది మరవలేని ముచ్చట. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి కులసంగ భవనాలకు కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇలా సంజయ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, జగిత్యాల పట్టణ ప్రజల కళ్ళలో ఆనందం చూడాలని. కబంత హస్తలాలు ఉన్నది ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీ ప్రజలు, మీ కబంత హస్తలాలు ఉన్నారు. ఈరోజు బంధ విముక్తులు అవుతున్నారు, 15 రోజుల తర్వాత బంధ విముక్తులు అవుతున్నారు. సంజయ్ అన్న గారి నాయకత్వంలో కూడా జగిత్యాల అభివృద్ధి పథకంలో ముందుకొస్తుంది. మేము ఇదే 38 వాళ్ళు ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి మున్సిపల్ ఏ సమస్య వచ్చినా కానీ, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, సంజయ్ అన్న గారి నాయకత్వంలో కూడా అక్కడ ఉన్న కార్యకర్త కానీ, అక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ, పార్టీ ముఖ్య నాయకుడు కానీ, ఎవరైనా కానీ అందుబాటులో ఉంటారు. ఈ జగిత్యాల పట్టణ ప్రజల అందరి కళ్ళలో ఆనందం చూసే విధంగా సంజయన్న ఈ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోబోతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. హృదయపూర్వక నమస్కారాలు ప్రధాన కార్యదర్శి జేడీ గారు. ఈరోజు 12వ వార్డులో ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమం చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడే ఉన్న మోచి సంఘ భవనానికి డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఏదైతే 4,60,000 శాంక్షన్ అయినాయో దాంతో కూడా మళ్ళీ దాన్ని అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన చేసుకుంటాం. గతంలో కూడా మోచి సంఘ భవనానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల ప్రాంత అభివృద్ధికి దశల దశల వారీగా నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే కొన్ని రోడ్లు వేయబడ్డాయి. ఇంకా మునుముందు మంచి పట్టణ సుందరీకరణ కోసం
అన్ని విధాలా కృషి చేస్తాం. మీ అందరికీ తెలుసు, జగిత్యాల పట్టణం చాలా కాలానికి కూడా అతిపెద్ద పట్టణాల్లో ఒకటి తెలంగాణలో. కరీంనగర్ తర్వాత ఉమ్మడి జిల్లాలో మనదే పెద్ద పట్టణం. కానీ ఆ తర్వాత కరీంనగర్ రామగుండం ఎంతో దూసుకుపోయింది, ఇవాళ సిరిసిల్ల బ్రహ్మాండంగా సుందరంగా అయింది. కానీ జగిత్యాల అధ్వానంగా మారింది. దానికి నేను రాజకీయ మాటలు కాదు, కాగితాలే చెప్తున్నాయి. 1969లో వేసిన ప్లాను ఎప్పుడో 83-89 మధ్యలో అమలు చేసి ఈనాటి వరకు మార్పులు చేర్పులు లేకుండా, ఇంటి మీద ఇల్లు పర్మిషన్లు లేకుండా, దారులు లేకుండా, రోడ్లు లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, నీటి వ్యవస్థ లేకుండా, సరఫరా లేకుండా ఇళ్ళ నిర్మాణాలకు అనధికారికంగా ఎన్నో నిర్మాణాలు అయినాయి. దానివల్ల మొత్తం జగిత్యాల పట్టణం అస్తవ్యస్తంగా మారింది. 92% పట్టణం పూర్తిగా నిండిపోయి ఉన్నది. ఇక్కడ కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం కూడా లేదు. ఓ పార్కు కానీ, ఆఖరుకు పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకు పోవాలి, ఫిట్నెస్ ఉండాలంటే ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేకుండా చేసిన దుస్థితి ఈ గత పాలకులది. ఇది నేను మాట్లాడేది వాస్తవం. 200 మీటర్ల ట్రాక్ కూడా లేదు. ఒక ఈవెంట్ గెలవాలంటే పిల్లలు 800 మీటర్లు ఉరకాలి. అట్లాంటిది నేను చిన్ననాడు ఆ గ్రౌండ్లో పెద్ద పెద్ద ఆటల పోటీలని, రన్నింగ్ పోటీలని నేను చూసిన. కానీ ఈనాడు ట్రాక్ అనేది లేకుండా పోయింది. ఆఖరుకు ముసలిలు నడవడానికి కలెక్టర్ గారితో మాట్లాడి 9 లక్షలతోటి ఇప్పుడు ట్రాక్ వేయించినాం ముసలి వాళ్ళ కోసం. కానీ యువకులకు మాత్రం ఉడకడానికి ట్రాక్ లేదు. ఉన్నొక్క ఎస్కేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ దాతలు ఇస్తే దాంట్లో ఒక పక్క సబ్స్టేషన్కి ఇచ్చిండ్రు, ఇంకెక్కడ లేనట్టు 1 ఎకరం ఇంకా దాంట్లోకి వెళ్ళి రోడ్లు తీస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం. ఇది గతంలో పరిస్థితి. దీన్ని వీటన్నిటి కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మరి అలాంటి పరిస్థితి నుండి ఇవాళ జగిత్యాలను జిల్లా కేంద్రం చేసినాం. ఇప్పటికే అధికారులు వచ్చిండ్రు, ఎన్నో కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి కాలు పెట్టడానికి స్థలంగా జాగలేని పరిస్థితి. దానికి ఇంకా అంతటి హాస్పిటల్ మదిలీ చేయబోతున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వార్డులో కూడా ఇరుకైన సందులు, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. రేపటి నాడు ఖచ్చితంగా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే గతంలో రిజల్ట్లు చెప్పినాయి, నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. దేశమంతా బీజేపీ ప్రపంచం ఉన్నా కానీ అన్ని పట్టణాలు వచ్చిన జగిత్యాల పట్టణంలో కొద్ది గొప్ప మెజారిటీ మళ్ళా ప్రియతమ నాయకులకు వచ్చింది. కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ఒకవైపు పోయినా కానీ ఇవాళ మెజారిటీ వచ్చింది. తప్పకుండా రేపటి నాడు స్థానిక సంస్థల్లో ప్రజలకు నమ్మకం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు నిధులు స్థానికంగా సమకూర్చుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యంగా ఎక్కువ నిధులు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ గారు ఉన్నారు, నేను శాసనసభ్యులు ఉన్నా, మంత్రిగా కుప్పల ఈశ్వరన్న గారు ఉన్నారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియతమ నాయకురాలు కవిత గారి అండ కూడా మా ఇంట్లో ఉంది. కాబట్టి ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులను వాడలా గెలిపిస్తారని విశ్వాసం ఉంది. ఆ గెలిచిన తర్వాత అతిపెద్ద సవాలే డ్రైనేజ్ సమస్య. అదేవిధంగా పట్టణానికి ఒక మంచి మాస్టర్ ప్లాన్ తేవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేయడానికి ప్రణాళికలు చేస్తాం. వాస్తవానికి ఏంటంటే మరి 40 సంవత్సరాల నుంచి వెనుకబడ్డది. మొన్నెప్పుడో కాంగ్రెస్ నాయకులు అంటారు, సంజయ్ గారు చెప్పాలి 6 నెలలు ఏం చేశారని, మరి వాళ్ళు చెప్పాలి 40 నెలలు ఏం చేశారు. ఈ మున్సిపాలిటీ మున్సిపల్ పాలకవర్గం ఆ చైర్మన్ గారు వాళ్ళ కౌన్సిలర్ చెప్పాలి 5 నెలలు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు. కాబట్టి లక్ష్మణ్ లాంటి వాళ్ళు మా జేఎస్ రకరాలు వదిలేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ఈ పార్టీలోకి వచ్చి ఇంకా చాలామంది కౌన్సిలర్లు. అదేవిధంగా ప్రజల నమ్మకాన్ని మమ్మ చేయకుండా, నాయకుల నమ్మకాన్ని మమ్మ చేయకుండా ప్రజల మధ్యలోనే ఉంటాం. జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి ఇంత సమయం మాకు ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కవిత నాయకత్వం, సంజయ్ నాయకత్వం.
రోజు ఆపరేషన్ చేస్తాం మొక్కుతాం కేవలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒక 2 కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ ఒక బ్రాహ్మణ సదాశివ సౌరండి నేను మామ మామని పెడతాను పెద్ద అడిగో తీసుకున్నా సార్.